ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామన్ ఎడ్యుకేషన్ నేను క్లాస్లో మనకు సిక్స్టీ వన్ కొచ్చిన వరకు చూసాం ప్రాఫిట్ అండ్ లాస్లో ఈరోజు సిక్స్టీ టూ కొన్ రూపాయలు నలభైకు నలభై ఐదు లెమన్స్ వంతున అమ్మి ఒకడు ఇరవై శాతం నష్టం పొందుతాడు ఇరవై శాతం లాభం రావడానికి రూపాయలు ఇరవై ఇరవై నాలుగు ఎన్ని వంతున అమ్మవాలి ఓకే ఇక్కడ మనకు ఫస్ట్ లెమన్స్ అనేది ఎన్ని ఉన్నాయి ఫస్ట్ లెమన్స్ అనేది నెక్స్ట్ రేట్ ఆఫ్ నెక్స్ట్ ప్రాఫిట్ ఓకే ఈ విధంగా తీసుకుంటే షార్ట్కట్లో మనకు లెమన్స్ అనేది ఎందున్నాయి లెమన్స్ అనేది ఫార్టీ ఫైవ్ అనేది ఉండడం జరిగింది అలాగే రేట్ ఏ విధంగా ఉంది ఫార్టీ రూపీస్ ఇరవై శాతం నష్టపోయే అన్నాడు కదా హండ్రెడ్లో ట్వంటీ పర్సెంట్ నష్టపోతే ఇంకెంత ఉంటుంది ఎయిటీ పర్సెంట్ అనేది ఉండడం జరుగుతుంది ఓకే ఎయిటీ పర్సెంట్ ఇక్కడ దాకా అయిపోయింది కదా నెక్స్ట్ ట్వంటీ పర్సెంట్ లాభం రావడానికి రూపాయను ఇరవై నాలుగు ఎన్ని వంతున అమ్మవాలను అంటే ఇక్కడ మనకు లెమన్స్ అనేది తెలియదు కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ అనుకోండి దీన్ని ఓకే అయితే రేట్ ఎంత ఉంది రేట్ అనేది ట్వంటీ ఫోర్ రూపీస్ ఓకే లాభం అనేది ట్వంటీ పర్సెంటే కాబట్టి వన్ ట్వంటీ అవుతుంది ఫస్ట్ ఇక్కర్ వరకు తీసుకుంటే ట్వంటీ ఫోర్ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఓకే ట్వంటీ ఫోర్ ఇంటూ ఫార్టీ ఫైవ్ బై ఫార్టీ ఓకే రేట్ను సైలెంట్గా తీసుకోండి ఓకే నెక్స్ట్ టైం అయితే అంటే ఇక్కడ ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ ఉంది వన్ ట్వంటీ ఇంటూ ఫార్టీ ఫైవ్ అంటే ఫార్టీ ఫైవ్ ఉంది కదా ఫార్టీ ఫైవ్ వదిలేయండి ఆల్రెడీ మనం ఫార్టీ ఫైవ్ రాశాం కాబట్టి ఓకే డైరెక్ట్గా ఎయిటీ బై వన్ ట్వంటీ ఏ అండి ఎయిటీ బై వన్ ట్వంటీ జీరో జీరో క్యాన్సల్ నెక్స్ట్ పదిహేను మూడుల సరే మూడు పదిహేనుల నలభై ఐదు మూడు నెలల పన్నెండు నాలు ఎక్క నాలుగు నాలుగు రెండు ఎనిమిది ఓకే ఐదు ముందుల పదిహేను ఐదు వందల నలభై నెక్స్ట్ ఎనిమిది యొక్క ఎనిమిది ఎనిమిది వందల ఇరవై నాలుగు మూడు ఇంటూ మూడు ఇంటూ రెండు మూడు ముందల తొమ్మిది తొమ్మిది ఇంట్ల పద్దెనిమిది అనేది ఆన్సర్ ఇది షార్ట్కట్ మెథడ్ అన్నట్టు దీనికి ఓకే నెక్స్ట్ సిక్స్టీ త్రీ క్వశ్చన్ రూపాయలు ఇరవై ఫర్ కేజీ ఉన్న ఇరవై ఆరు కేజీల బియ్యాన్ని కేజీ ఆరు రూ సారీ కేజీ రూపాయలు ముప్పై ఆరు ఉన్న ఇంకొక రకం ముప్పై కేజీలతో కలిపి ఈ మిశ్రిత బియ్యాన్ని రూపాయలు ముప్పై ఫర్ కేజీ అమ్మితే అతనికి లాభ శాతం ఎంత ఓకే అతని లాభ శాతం ఎంత ఫస్ట్ ఇక్కడ రెండు రకాల బియ్యం ఉండడం జరిగింది ఒకటి ఇరవై రూపాయల కేజీ మరి ఇంకొకటి ముప్పై ఆరు రూపాయల కేజీ ఉంది ఓకే అయితే ఫస్ట్ రకం బియ్యాన్ని ఎంతతో నమ్ముతుండు ఫస్ట్ ఇరవై కేజీ సారీ ము ఇరవై ఆరు కేజీల దాన్ని ఇరవైతో నమ్ముతుండు అయితే ఫైవ్ ట్వంటీ అవుతుంది ఓకే నెక్స్ట్ ముప్పై ఆరు రూపాయలు ఓకే ముప్పై ఆరు రూపాయల బియ్యాన్ని ముప్పై కేజీలు ఉన్నాయి కాబట్టి టోటల్ ఎంత అవుతుంది సిక్స్టీన్ హండ్రెడ్ రావడం జరుగుతుంది ఓకే టోటల్ అనేది సారీ థౌజండ్ ఈఐటి వీటిని ట్వంటీని యాడ్ చేస్తే మనకు సిక్స్టీన్ హండ్రెడ్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ ఏం అడగాడు ఈ మిశ్రిత బియ్యాన్ని అంటే ఇరవై ఆరు మరియు ముప్పై ఆరు టోటల్ ఎంత ఫిఫ్టీ సిక్స్ ఓకే ఫిఫ్టీ సిక్స్ని ఎంతతో నమ్మాడు ముప్పై రూపాయలతో నమ్మాడు ఫిఫ్టీ సిక్స్ ఇంటూ థర్టీ ఈక్వల్ టు సిక్స్టీన్ ఎయిటీ సిక్స్టీన్ ఎయిటీ ఓకే పదహారు వందలు కొని పదహారు వందల ఎనభైకి అమ్ముతున్నా అంటే ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి ఎంత ప్రాఫిట్ ఉంటుంది ఏఐటీ ఉంటుంది ఓకే ప్రాఫిట్ అనేది ఏ విధంగా ఉంది ఏఐటి ఉంది ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఈఐటీ బై కాస్ట్ ప్రైజ్ వన్ సిక్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇంటూ వంద రెండు సున్నాలు రెండు సున్నాలు క్యాన్సల్ ఓకే నెక్స్ట్ ఎనిమిది ఎక్కం ఎనిమిది ఎనిమిది రెంట్ల పదహారు రెండెక్కం రెండు రెండు ఐదుల పది ఫైవ్ పర్సంటేజ్ అనేది మనకు లాభంగా ఉంది ఫైవ్ పర్సంటేజ్ అనేది లాభశాతం నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీ ఫోర్ రూపాయలు లెవెన్ పాయింట్ ఫైవ్ జీరో ఫర్ కేజీ రేటుతో ముప్పై కేజీల గోధుమలను అలాగే రూపాయలు ఫోర్టీన్ పాయింట్ టూ ఫైవ్ ఫర్ కేజీ రేటుతో ట్వంటీ కేజీ గోధుమలను కలిపి మిశ్రమాన్ని థర్టీ పర్సెంట్ లాభానికి అమ్మవాలని అంటే కేజీ సుమారు రేటు ఎంత ఓకే ఫస్ట్ ఇక్కడ ముప్పై కేజీల గోధుమలు ఏ విధంగా అమ్ముతున్నాడు లెవెన్ పాయింట్ ఫిఫ్టీ రూపీస్కి అంటే టోటల్ ఎంత అవుతుంది త్రీ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ ఇరవై కేజీల గోధుమలను ఫోర్టీన్ పాయింట్ టూ ఫైవ్కి అమ్ముతున్నాడు ఎంత అవుతుంది టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓకే టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ టోటల్ అనేది ఎంత సిక్స్ థర్టీ ఓకే అయితే ఈ సిక్స్ థర్టీకి అమ్మితే అతనికి థర్ సిక్స్ థర్టీ రూపీస్కి అమ్మాడు సారీ కొన్నాడు కాస్ట్ ప్రైస్ అనేది సిక్స్ థర్టీ రూపీస్ ఓకే కొని ఆ మిశ్రమాన్ని కలిపి ముప్పై శాతం లాభానికి అమ్ముతున్నాడు ఓకే మనకి కాస్ట్ ప్రైస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్కి సిక్స్ థర్టీ థర్టీ పర్సెంట్ లాభం అంటే వన్ థర్టీకి ఎంతో అనుకుందాం ఫస్ట్ ఓకే వన్ థర్టీ ఇంటూ సిక్స్ థర్టీ బై హండ్రెడ్ జీరో 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 క్యాన్సిల్ అయితే థర్టీన్ ఇంటూ సిక్స్ త్రీ ఈక్వల్ టు ఈ ఎయిట్ వన్ నైన్ ఓకే అయితే కేజీ సుమారు కేజీకి ఎంత అని అడగడం జరిగింది ఈ ఎయిట్ నైంటీన్ బై కేజీ అంటే ఇక్కడ ముప్పై కేజీలు ఉన్నాయి మరియు ట్వంటీ కేజీ మొత్తం మిశ్రం ఎంత అవుతుంది థర్టీ ప్లస్ ట్వంటీ ఈక్వల్ టు ఫిఫ్టీ ఓకే ఎయిట్ 19 బై ఫిఫ్టీ ఈక్వల్ టు సిక్స్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ అనేది ఆన్సర్ వస్తుంది ఓకే అంటే కేజీకి సుమారు రేట్ ఎంత సిక్స్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ అనేది కేజీ రేటు నెక్స్ట్ క్వశ్చన్ కేజీ రూపాయలు పదిహేడు యాభై పైసల వంతున ముప్పై కేజీలు మరో రకం థర్టీ కేజీస్ల బియ్యం కొంత రేటుతో కొని ఈ రెండు రకం బియ్యాల మిశ్రమాన్ని పద్దెనిమిది రూపాయల అరవై పైసలు ఫర్ కేజీ వంతున అమ్మితే ఓకే ఫ్యాడమ్కు ట్వంటీ పర్సెంట్ మొత్తం మీద లభి లాభం లభించింది సారీ ఇరవై శాతం మొత్తం మీద లభించింది రెండో రకం థర్టీ కేజీల బియ్యం కొన్న కేజీ రేటు ఎంత ఓకే మరి ఇక్కడ ముప్పై కేజీల దాన్ని ఎంత పదిహేను రూపాయల యాభై పంతున అంటే టోటల్ ఎంత అవుతుంది ఫైవ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ముప్ నెక్స్ట్ ఎంత ఉంది నెక్స్ట్ థర్టీ కేజీస్ ఓకే ఈ థర్టీ కేజీస్ని ఎంత రేటుతో కొన్నాడు ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకోండి ఈక్వల్ టు థర్టీ ఎక్స్ ఈ టోటల్ యాడ్ చేసేంత ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ థర్టీ ఎక్స్ ఓకే అయితే ఈ రెండు రకాల బియ్యం మిశ్రాన్ని పద్దెనిమిది రూపాయల అరవై పైసలు పర్ కేజీ అమ్మితే దానికి ఇరవై శాతం మొత్తం మీద లాభం లభించింది ఓకే అంటే ఈ థర్టీ కేజెస్ మరియు థర్టీ కేజెస్ సిక్స్టీ కేజెస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ థర్టీ ఎక్స్ ఈక్వల్ టు ఎంత లాభం ఉన్నాడు ట్వంటీ పర్సెంట్ లాభం ఉన్నాడు కాబట్టి వన్ ట్వంటీ బై హండ్రెడ్ ఈ మొత్తం మిశ్రమాన్ని కేజీ పద్దెనిమిది రూపాయల అరవై పైసలు అమ్ముతాయంటే సిక్స్టీ ఇంటూ ఎయిటీన్ పాయింట్ సిక్స్ జీరో నెక్స్ట్ ఎప్పులో జీరో జీరో క్యాన్సల్ రెండార్ల పన్నెండు రెండు ఐదుల పది ఓకే ఆ రెక్కమారు పదల అరవై నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్ సారీ పాయింట్ను జీరో పోతే మనకు ఎయిటీన్ పాయింట్ సిక్స్ జీరో మిగులుతుంది ఎయిటీన్ పాయింట్ సిక్స్ జీరో ఇంటూ చూడండి డైరెక్ట్గా ఎయిటీన్ పాయింట్ సిక్స్ జీరో ఇంటూ ఫైవ్ ఈ ఫైవ్ అనేది ఇటు పోతే ఇంట్ర ఇంటూ కావడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ స్టెప్లో ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ థర్టీ ఎక్స్ ఈక్వల్ టు నైన్ థర్టీ ఈ నైన్ థర్టీ ఎలా వచ్చింది మనకు ఎయిటీన్ పాయింట్ సిక్స్ జీరో అంటే ఎయిటీన్ ఇక్కడ పాయింట్ పాయింట్ పోతే ఏం మిగులుతుంది మనకు వన్ ఎయిటీ సిక్స్ మిగులుతుంది అంటే వన్ ఎయిటీ సిక్స్ ఇంటూ ఫైవ్ ఈక్వల్ టు నైన్ థర్టీ అనేది రావడం జరిగింది ఓకే ఇక్కడ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ని డిజికల్ అవుతుంది తీసుకపోతే థర్టీ ఎక్స్ ఇక్కడ చూడండి థర్టీ ఎక్స్ ఈక్వల్ టు నైన్ థర్టీ మైనస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ నాటు ఫైవ్ ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు మనకు డైరెక్ట్గా థర్టీన్ పాయింట్ ఫైవ్ జీరో అనేది రావడం జరుగుతుంది ఓకే అంటే బియ్యం కేజీ రేట్ ఎంత థర్టీన్ పాయింట్ ఫైవ్ జీరో అనేది అవును సార్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ దుకాణదారుడు రెండు రకాల టీలను కలిపి మిశ్రమాన్ని కేజీ రూపాయలు నూట డెబ్బై ఏడు వంతున అమ్మి పద్దెనిమిది శాతం లాభం పొందాడు రూపాయలు రెండు వందల ఫర్ కేజీ ఖరీదు ఉన్న ఒక రకం ప్రతి రెండు కేజీలకు మూడు కేజీలకు రెండో రకాన్ని కలిపితే ఈ రెండో రకం వన్ కేజీ ఎంతకు కొన్నాడు అనేది కొంచెం మనకు ఓకే ఫస్ట్ వాళ్ళు మనకు ఇక్కడ రెండు రకాల కేజీలు ఉన్నాయి ఓకే ఇక్కడ ఒక దాన్ని రెండు కేజీలు మరియు మూడు కేజీలను కలిపి అంటే చూడండి ఒకసారి ఫస్ట్ దుకాణదారుడు ఏం చేశాడు సారీ ఇంతకుముందు సిక్స్టీ ఎయిట్కి వచ్చింది చెప్పాను అది సిక్స్టీ సిక్స్ చూడండి కేజీ రూపాయలు యాభై అలాగే ఇరవై మరియు ముప్పై ఖరీదు ఉన్న మూడు రకాల శనగకాయలను త్రీ ఇస్టు ఫోర్ ఇస్టు త్రీ బరువు నిష్పత్తిలో కలిపి ఆ మిశ్రమాన్ని కేజీ రూపాయలు ముప్పై మూడు చొప్పున అమ్మితే అతని లాభ శాతం ఎంత ఓకే ఫస్ట్ మిశ్రమం ఏ విధంగా ఉంది ఒకటి యాభై రూపాయలని రెండుగా అలాగే ఇరవై రూపాయలని ఫోర్ నిష్పత్తిలో ప్లస్ మరియు ముప్పై రూపాయలని మూడు నిష్పత్తిలో అమ్ముతాయి తనకు టోటల్ ఏ విధంగా రావడం జరిగింది హండ్రెడ్ ప్లస్ ఎయిటీ ప్లస్ నైంటీ టోటల్ అనేది టూ సెవెంటీ ఓకే అయితే ఈ మిశ్రమాన్ని ఈ మిశ్రమాన్ని కలిపి ముప్పై మూడు రూపాయలు చొప్పిన అమ్మాడు అంటే టూ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ఈక్వల్ట్ ఎంత ఓకే నైన్ ఇండి ముప్పై రూపాయల చొప్పున చొప్పునమ్మితే అతనికి రెండు వందల తొంభై రూపాయలు రావడం జరిగింది ప్రాఫిట్ అనేది ఏ విధంగా ఉంది ట్వంటీ సెవెన్ రూపీస్ అనేది ప్రాఫిట్ అనేది ఉండడం జరిగింది ఓకే అంటే ప్రాఫిట్ లాభశాతం కాబట్టి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైజ్ ఎంత ఉంది టూ సెవెంటీ ఇంటూ హండ్రెడ్ ఇరవై ఏడు ఇరవై ఏడు క్యాన్సిల్ పోతే టెన్ మిగులుద్ది జీరో జీరో పోతే మనకు టెన్ పర్సెంట్ అనేది ప్రాఫిట్ అనేది మిగలడం జరుగుతుంది టెన్ పర్సెంట్ ఇస్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒక వర్తకుడు రూపాయలు ఆరు రూపాయలు నలభై ఫర్ లీటర్ వంతున పాలను కొని నీరు కలిపి ఆ మిశ్రమాన్ని లీటరు రూపాయలు ఎనిమిది వంతున అమ్మితే థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంటేజ్ లాభం వచ్చింది పాలను కొన్న వినియోగదారునికి పాలలో నీరు పాల నిష్పత్తి ఎంత ఓకే ఇక్కడ మనకు థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ లాభం వచ్చింది అన్నాడు అంటే రూపాయికి సారీ ఎనిమిది వంతున అమ్మితే థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ అనేది లాభం వచ్చింది ఫస్ట్ మనకు దానికి కాస్ట్ ప్రైజ్ ఎంతో తీసుకుందాం లాభం అనేది ఏ విధంగా ఉంది థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ బట్టి దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనకు వన్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్కి ఎనిమిది రూపాయలు ఓకే కాస్ట్ పర్లేదు అంటే వంద రూపాయలకి ఎంతో మనం ఒకసారి తీసుకుందాం తీసుకుంటే ఎంత అవుతుంది హండ్రెడ్ ఇంటూ ఎయిట్ బై వన్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఓకే ఇక్కడ మనకు దీన్ని కాల్ఫుకేషన్ సారీ సింప్లిఫికేషన్ చేస్తే సిక్స్టీ ఫోర్ బై లెవెన్ అనేది రావడం జరుగుతుంది ఓకే అయితే ఇక్కడ పాలవర్తకుడు ఆరు రూపాయల నలభై ఫార్ లీటర్తో పాలను కొన్నాడు అంటే పాల రేట్ అనేది ఇవ్వడం జరిగింది కానీ నీరు రేటు మాత్రం ఇవ్వడం జరగలేదు కాబట్టి నేను వాటర్ని ఎక్స్ అనుకోండి లేకపోతే సారీ వాటర్ జీరో తీసుకొని మిల్క్ ఎంత ఉంది సిక్స్టీ ఫోర్ సారీ సిక్స్ రూపీస్ ఫార్టీ ఫైవ్ మిల్క్ అంటే ఈ రేషు అంటే లాభం అనేది ఏ విధంగా ఉంది ఇద్దరి పొత్తుల లాభం సిక్స్టీ ఫోర్ బై లెవెన్ ఇక్కడ చూడండి ఒకసారి సిక్స్టీ ఫోర్ మైనస్ లెవెన్ అంటే మైనస్ జీరో అంటే సిక్స్టీ ఫోర్ బై ఎలెవన్ అవుతుంది దీన్ని ఇక్కడ మనం ఏ విధంగా రాసుకోవచ్చు ఆరు రూపాయల నలభై పైసలను ఓకే ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ తీస్తే వన్ తర్వాత రెండు సున్నాలు రెండు అంకెలని కాబట్టి రెండు సున్నాలు అంటే సిక్స్టీ ఫోర్ బై బై టెన్గా రాసుకోవచ్చు సిక్స్టీ ఫోర్ బై టెన్ మైనస్ సిక్స్టీ ఫోర్ బై లెవెన్ ఓకే ఇది డైరెక్ట్గా మనకు సిక్స్టీ ఫోర్ బై వన్ టెన్ అనేది రావడం జరుగుతుంది సిక్స్టీ ఫోర్ ఓకే డైరెక్ట్గా సిక్స్టీ ఫోర్ బై లెవెన్ అనేది సారీ వన్ టెన్ అనేది రావడం జరుగుతుంది వీటి మధ్య నిష్పత్తి అడగాడు కాబట్టి ఓకే వీటి మధ్య నిష్పత్తి అనేది అడగడం జరిగింది మనకు ఇక్కడ సిక్స్టీ ఫోర్ బై వన్ టెన్ సిక్స్టీ ఫోర్ బై లెవెన్గా రాసుకుందాం దీన్ని నిష్పత్తి తీసేస్తే మనకు సిక్స్టీ ఫోర్ బై వన్ టెన్ ఇంటూ లెవెన్ బై సిక్స్టీ ఫోర్గా రాసుకోవచ్చు సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ క్యాన్సిల్ అయితే లెవెన్ లెవెన్ క్యాన్సిల్ అయింది అనుకోండి అక్కడ ఏం మిగులుతుంది టెన్ ఇస్ టూ వన్ అనేది సారీ వన్ బై టెన్ అనేది మిగులుతుంది వన్ బై టెన్ను మనకు వన్ ఇస్టు టెన్గా కూడా రాసుకోవచ్చు వన్ ఇస్ ఇస్టు టెన్గా కూడా రాసుకోవచ్చు ఓకే నెక్స్ట్ సిక్స్టీ అయితే కొంచెం సిక్స్టీ ఎయిట్కి వచ్చిన వచ్చేసి దుకాణదారుడు రెండు రకాల టీలను కలిపి ఆ మిశ్రమాన్ని కేజీ రూపాయలు నూట డెబ్బై ఏడు వంతన మీ ఎయిటీన్ పర్సెంటేజ్ లాభం పొందాడు రూపాయలు రెండు వందల ఫర్ కేజీ ఖరీదు ఉన్న ఒక రకం రెండు కేజీలకు మూడు కేజీలకు రెండో రకాన్ని కలిపితే ఈ రెండో రకం వన్ కేజీ ఎంతకు కొన్నాడు అనేది కొచ్చాను ఓకే సిక్స్టీ ఎయిట్ వచ్చాను అక్కడ టోటల్గా మనకు వచ్చేసి టూ హండ్రెడ్ ఉంది ప్రతి రకం ఒకటి రెండు కేజీలను అలాగే మూడు కేజీలను తీసుకున్నాడు ఓకే ఫస్ట్ రెండో రకం దాన్ని సారీ రెండు కేజీలను రెండు వందలు పర్ కేజీతో అలాగే నెక్స్ట్ మూడో రకాన్ని ఎంత కలిపితే అంటే మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి ఓకే ఎంత లాభం వచ్చింది వన్ ఎయిటీన్ పర్సెంట్ లాభం అంటే వన్ వన్ ఎయిట్ బై హండ్రెడ్ అనేది వస్తుంది ఓకే అయితే ఈ రెండింటిని కలిపి అంటే టూ ప్లస్ త్రీ అంటే ఫైవ్ రెండింటిని కలిపి ఎంత కమ్మాడతాడు నూట డెబ్బై రూపాయలకి అమ్మడం జరిగింది ఓకే నెక్స్ట్ టూ ఇంటూ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ త్రీ ఎక్స్ బై వన్ వన్ ఎయిట్ బై హండ్రెడ్ ఈక్వల్ టూ ఫైవ్ ఇంటూ డబల్ సెవెన్ ఫైవ్ ఇంటూ డబల్ సెవెన్ ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ప్లస్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు దీన్ని ఇజుక్వల్ అవుతుంది తీసుకుపోతే ఫైవ్ ఇంటూ వన్ డబల్ సెవెన్ ఇంటూ హండ్రెడ్ బై వన్ వన్ ఎయిట్ అనేది రావడం జరుగుతుంది ఓకే దీన్ని టోటల్ ఇంట్రీ చేస్తే మనకి ఎంత వస్తుంది త్రీ ఎక్స్ ఈక్వల్ టు దీన్ని టోటల్ ఇంటి చేస్తే ఎయిటీ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో అనేది రావడం జరుగుతుంది ఓకే బై వన్ వన్ ఎయిట్ ఇక్కడ ఈ ప్లస్ ఫోర్ హండ్రెడ్ ఉంది కదా దీన్ని ఇజుకోల్ అవుతుంది తీసుకొస్తే మైనస్ ఫోర్ హండ్రెడ్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ సారీ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మైనస్ దీన్ని వన్ వన్ ఎయిట్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ అంత ఎంత ఫోర్ సెవెన్ త్రీ డబల్ జీరో అనేది రావడం జరుగుతుంది బై వన్ వన్ ఎయిట్ దీన్ని సింప్లికేషన్ చేస్తే మనకు డైరెక్ట్గా వన్ వన్ సిక్స్ పాయింట్ సిక్స్ అనేది రావడం జరుగుతుంది వన్ వన్ సిక్స్ పాయింట్ సిక్స్ అనేది రావడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఉత్పత్తిదారుడు తన ఉత్పత్తి మొత్తాన్ని ఒక్కొక్క వస్తువును అరవై రూపాయలకు అమ్మగలిగాడు ప్రతి వస్తువు తయారీకి శ్రామిక ముడి సరుకు విలువ నలభై చొప్పున కర్మాగారాన్ని నడపడంలో వారానికి మూడు వేల చొప్పున ఉపరివ్యయం అవుతుంది వారానికి కనీస లాభం వెయ్యి రూపాయలు ఉండే విధంగా అతడు ఉత్పత్తి అమ్మకం చేయాల్సిన వస్తువుల సంఖ్య ఎంత అనేది వచ్చాను మనకు ఓకే ఫస్ట్ మనకు ఒక ఉత్పత్తిదారుడు దాని ఉత్పత్తి మొత్తాన్ని ఒక్కొక్క వస్తువు మీద అరవైకి అమ్మగలడు వస్తువుల సంఖ్య తెలియదు కాబట్టి మనకు ఎక్స్ అనుకోండి ఒక్కొక్క వస్తువుని ఎంతకు అమ్ముతున్నాడు అరవైకు అమ్మగలడు ఓకే అయితే ప్రతి వస్తువు తయారీకి శ్రామికులు మూడు సరుకు వీళ్ళు చొప్పున నలభై రూపాయలు చొప్పున ఖర్చు అంటే మైనస్ ఫార్టీ ఎక్స్ ఓకే బ్రాకెట్లో తీసుకోండి తర్వాత అతనికి కర్మాగారాన్ని నడపడంలో త్రీ థౌజండ్ రూపీస్ అనేది ఖర్చు అవడం జరుగుతుంది ప్లస్ త్రీ థౌజండ్ రూపీస్ అనేది ఖర్చు అవుతుంది అయితే లాభం ఏ విధంగా ఉంది థౌజండ్గా ఉంది లాభం అనేది థౌజండ్గా ఉంది ఓకే సిక్స్టీ ఎక్స్ మైనస్ ఫార్టీ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ త్రీ థౌజండ్ ఓకే ఈక్వల్ టు థౌజండ్ సిక్స్టీ ఎక్స్ మైనస్ ఫార్టీ ఎక్స్ ట్వంటీ ఎక్స్ ఈక్వల్ టు థౌజండ్ ప్లస్ ఈ మైనస్ త్రీ థౌజండ్ ఈక్వల్ టు అవతల పోతే ప్లస్ త్రీ థౌజండ్ ట్వంటీ ఎక్స్ ఈక్వల్ టు టోటల్ వచ్చేసి ఫోర్ థౌజండ్ జీరో జీరో క్యాన్సల్ రెండు రెండు టూ అంటే ఎక్స్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ అనేది దాని యొక్క వస్తువుల సంఖ్య ఏ విధంగా ఉంది టూ హండ్రెడ్గా ఉంది ఓకే థ్యాంక్ యూ అండి నెక్స్ట్ క్లాస్లో మిగతా కొంచెం చూద్దాం Thank you.